ఓ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎస్ఐ సస్పెండ్ అయ్యారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలని మా ప్రతినిధి రాజా ప్రతాప్ అందిస్తారు. రాజా ప్రతాప్, ఈ సస్పెన్షన్ కు గురైన ఎస్ఐ ఎవరు, కారణాలేంటి, ఈ ఘటన వివరాలేంటి? వివాహితను బలాత్కారం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో బుక్కరాయ సముద్రంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాగే రామయ్య పైన జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు కొద్దిసేపటి క్రితమే సస్పెన్షన్ వేయడం జరిగింది. 3 రోజుల కిందట ఎస్ఐ అదే పోర్షన్ లో నివాసం ఉంటున్న ఒక వివాహిత ఇంటికి వెళ్లి ఆయనను బలాత్కారం చేశారన్న ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారం 3 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ రోజు 3 రోజుల కిందట ఎస్ఐ బలాత్కారం చేసిన వెంటనే అక్కడున్న స్థానికులు కూడా ఎస్ఐని దేహశుద్ధి చేయడం జరిగింది. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో అది చాలా 3 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని తెలిసిన వెంటనే డిఎస్పీ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు. జగదీష్ ఎస్ఐని నియమించి అసలు ఎలా ఏంటి సంఘటన సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎస్ఐ పైన జిల్లా ఎస్పీ ఒక అంచనాకు రావడం జరిగింది. వచ్చి వెంటనే జిల్లా ఎస్పీ రాగే రామయ్య పైన సస్పెన్స్ పెట్టివేశారు. వెంటనే దాని డిఐజీ అనంతపురం డిఐజీ బాలకృష్ణ జీటీ నాయుడు కూడా బుక్కరాయ సముద్రం ఎస్ఐగా నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో చూసినట్టయితే ఎస్ఐ రాగే రామయ్య ప్రస్తుతం అయితే అనంతపురం జిల్లాలో లేడు, ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అసలు అని మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పోలీస్ శాఖ వివరాలడితే రాగే రామయ్య సులువు పైన ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రణీత్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతాప్.